దీప్తిని ఏకిపారేసిన శ్రీరెడ్డి నువ్వు చేస్తే కరెక్ట్ షణ్ముఖ్ తప్ప గత ఏడాది నాగచైతన్య సమంత విషయం చర్చనీయాంశంగా మారగా ఈ ఏడాది షణ్ముఖ్ దీప్తి సునైన బ్రేక్అప్ గురించి చర్చలు నడుస్తున్నాయి వీరిద్దరు విడిపోవడం చాలా మందికి మింగుడు పడడం లేదు వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ కవర్ సాంగ్స్ లోనూ నటించారు ఈ జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు గతంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోయారు కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు దీప్తి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టింది దానికి రిప్లై గా షణ్ముఖ్ కూడా విడిపోతున్నామంటూ పెట్టాడు ఒక రకంగా వీరిద్దరు విడిపోవడానికి బిగ్ బాస్ లో శ్రీ షణుక్ బంధమే అని టాక్ వినిపిస్తుంది ఇక దీనిపై చాలా మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు తాజాగా ఈ జంట విడిపోవడంపై శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది ఇటీవల ఇచ్చిన శ్రీరెడ్డి వీళ్ళ బ్రేకప్ గురించి మాట్లాడింది షణ్ముఖ్ దీప్తి చూడచక్కని జంట అలాంటి వారు బ్రేకప్ చెప్పుకోవడం అందరితో పాటు నన్ను కూడా కలిసి వేసింది మనం ఎన్ని చేసినా భారతీయులం అనేది మర్చిపోవద్దు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్న మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు టెక్నాలజీ పరంగా మీరు డెవలప్ అవ్వండి కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకి చాలా తక్కువగా ఉంది మనుషులన్నాక తప్పులు చేయడం సహజం దీప్తి షణ్ముఖ్ తో ఐదేళ్లు రిలేషన్షిప్ లో ఉన్నావు ఎన్నో ఎత్తు పొలాల చూసామని నువ్వే చెప్పావు బిగ్ బాస్ లో జరిగిన దానికి షణ్ముఖ్ బ్రేక్అప్ చెప్పావని క్లియర్ గా అర్థమవుతుంది మరి నువ్వు బిగ్ బాస్ కి వెళ్లినప్పుడు ఒక పర్సన్ తో ఎంత క్లోజ్ గా ఉన్నావో మీ రిలేషన్షిప్ ఏంటో అందరం చూసాం ఇది లవ్ ఏమో అని జనాలకు అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు నీ వరకు వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా షణ్ముఖ్ తో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేక్అప్ చెప్పింది అదే పెళ్లి ఉంటే షణముఖ్ వదిలేసేదా మనిషి అన్నాక తప్పులు చేస్తూ ఉంటారు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకరిని క్షమించుకోవాలి ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది అలాగే టాటోలు గురించి మాట్లాడుతూ పెళ్లికి ముందు టాటోలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు పెళ్లైన తర్వాత వంద వేషాలు వేయండి దీప్తి సునైనా కూడా టాటోలు వేయించుకుంది ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది మీపై మీకు నమ్మకం లేకపోతే టాటోలు వేయించుకోకండి అని శ్రీరెడ్డి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది